వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కార్నర్ వెల్కమ్ టు ద డే థర్టీ టూ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గ్రామా వార్డ్ సచివాలయం క్వేజ్ ఇందులో భాగంగా మొదటి ప్రశ్న గరుడ ఐదు వాయు విన్యాసాలు ఏ ఏ దేశాల మధ్య జరిగాయి ఆన్సర్ ఇండో ఫ్రెంచ్ సెకండ్ క్వశ్చన్ ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ సభ్యత్వం పొందిన తొలి అరబీ దేశం ఏది ఆన్సర్ సౌదీ అరేబియా రెండు వేల ఇరవైలో జరగబోయే వింటర్ ఒలింపిక్ క్రీడలు నిర్వహించనున్న దేశం ఏది ఆన్సర్ ఇటలీ ఫోర్త్ క్వశ్చన్ ఐదవ అంతర్జాతీయ యోగా దినోత్సవం ఇతివృత్తం అంటే థీమ్ ఏంటి యోగా ఫర్ క్లైమేట్ యాక్షన్ ఫిఫ్త్ క్వశ్చన్ కోఫా అమెరికా కప్ రెండు వేల పంతొమ్మిదిను గెలుచుకున్న జట్టు ఏది ఆన్సర్ బ్రెజిల్ సిక్స్త్ క్వశ్చన్ యూరోపియన్ కమిషన్కు మొదటి మహిళా అధ్యక్షురాలు ఎన్నికైన ఉర్సులా డేర్ లెయస్ ఏ దేశస్తురాలు ఆన్సర్ జర్మనీ సెవెంత్ క్వశ్చన్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఐసీజే ప్రధాన న్యాయమూర్తి ఎవరు ఆన్సర్ అబ్దుల్ కనీ అహ్మద్ యూసఫ్ ఎయిత్ క్వశ్చన్ బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్స్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్కు సంక్షిప్త రూపం ఏంటి ఆన్సర్ బిమ్స్టెక్ నైన్త్ క్వశ్చన్ ఏ దేశ జాతీయ దినోత్సవాన్ని బ్యాస్టిల్ డేగా నిర్వహిస్తారు ఆన్సర్ ఫ్రాన్స్ లాస్ట్ క్వశ్చన్ ఇటీవల ఏ దేశం నదులకు సజీవ అస్తిత్వం హోదాను కల్పిస్తున్నట్లు ప్రకటించింది ఆన్సర్ బంగ్లాదేశ్ థ్యాంక్ యూ జై హింద్